మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ ఏడాది స్టార్టింగ్ లో ఎన్టీఆర్ బయోపిక్ తో నిరాశపరిచిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీ రూలర్ తో వచ్చేసాడు. ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా వచ్చేసిన ఈ సినిమా మాస్ సెంటర్స్ లో మంచి జోరును కనబరుస్తూ దూసుకుపోతుంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోటీలో మరో మూడు సినిమాలు ఉన్నా కానీ ఈ సినిమాకు మాస్ సెంటర్స్ లో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలలో మిగిలిన మాస్ సెంటర్స్ లో సినిమా మంచి హోల్డ్ లో కొనసాగించింది. క్లాస్ సెంటర్స్ లో మార్నింగ్ మ్యాట్ని షోలకు 40% వరకు ఆక్యుపెన్సీ లభించగా ఈవినింగ్ ఆ నైట్ షోలకు వచ్చేసరికి అది 50% to 55% వరకు వెళ్ళింది. ఇక మా సెంటర్స్ లో సినిమా 70% to 80% వరకు ఆక్యుపెన్సీని ఈవినింగ్ ఆ నైట్ షోలలో సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 4.5 crore to 5 crore రేంజ్ కలెక్షన్లను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక పూర్తి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు తేరాల్సి ఉండగా అవి అన్ని అనుకున్నట్లు జరిగితే 5.5 crore to 6 crore కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా 6 crore to 6.5 crore వరకు కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. 4 సినిమాల పోటీ నడుమ ఇది మంచి ఓపెనింగ్స్ గానే చెప్పుకోవచ్చు. అఫీషియల్ గా మొదటి రోజు రూలర్ సినిమా ఎంతవరకు కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. అఫీషియల్ కలెక్షన్ల వివరాలు వచ్చిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఈ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.